అనకాపల్లి జిల్లా జంపపాలెంలో మాంబా అమ్మవారి జాతర వైభవంగా సాగుతోంది. కసింకోట, మునగపాక, రాంబిల్లి మండలాల సరిహద్దులు కలిగి ఉన్న ప్రత్యేక గ్రామంలో జరిగే అమ్మవారి పండుగ కూడా ఎంతో విభిన్నంగా ఉంటుంది. రావి చెట్టు కింద వెలసిన బండి మాంబ అమ్మవారికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. 2 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలి రోజు తోలేళ్లు, మరుసటి రోజు ప్రధాన పండుగ. తాటి చెట్టుకు నరికి రెండుగా చీల్చి యువకులు భుజాలపై మోసుకుంటూ ఆలయానికి తీసుకొస్తారు. ఆ తర్వాత తాటి చెక్కలకు చివరి భాగాన తాడును కట్టి పూజలు చేస్తారు. ఎల్లపు శిలపరశెట్టి వంశీయులు ప్రమాదకరంగా చెక్కలపై ఎక్కుతారు. తాడును కిందకు పడేసి ఎవరైతే ముందుగా కిందికి దూకుతారో వారే విజేతగా నిలుస్తారు. ఆ తర్వాత అమ్మవారిని ఊయలపై ఉరికిస్తారు. ఈ వేడుకలను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. మా గ్రామంలో సుమారుగా 200 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అమ్మవారి జాతర అనేది నిర్వహించడం జరుగుతున్నది సార్. ఈ కార్యక్రమం మొత్తం ఏంటంటే 4 రోజులు చెట్టు కింద పండగ చేస్తామండి. 15 రోజులు గ్రామంలో అమ్మవారు తిరుగుతారు. ఈ 15 రోజులు తిరిగేటప్పుడు కూడా చెట్టు కింద అమ్మవారికి సాంస్కృతిక కార్యక్రమాలు నెల రోజులు కూడా చేయడం జరుగుతుంది. చెడతలు వేయడం, అలాగే గొబ్బెమ్మలు పాడడం, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే పండగ రోజు బుధవారం రాత్రి జాగారం, అది జాగారం అంటారు, జాగారం రోజు రాత్రి శిలపరిశెట్టి వారు, ఎల్లపవారు అని ఆ చెక్కలు, 2 చెక్కలు ఉంటాయి, ఆ ఉయ్యాల చెక్కలు, ఆ ఉయ్యాల చెక్కలకు పోటీ పెట్టడం జరుగుతుంది. ఆ శిలపరిశెట్టి వారు, ఎల్లపవారు ఎవరి చెక్కను వాళ్ళే ఎత్తుకొని కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరు ముందు దిగితే వాళ్ళు గెలిచినట్టు. శిలపరిశెట్టి వారు అయితే శిలపరిశెట్టి వారు, ఎల్లపవారు అయితే ఎల్లపవారు. మా పండుగ తాలూకు ముఖ్యంగా విశిష్ట పెద్దల కాడి నుంచి, పూర్వం నుంచి కూడా 3 కార్తీలకి లింక్ అయ్యి, కుప్ప కార్తీ, ఉత్తర కార్తీ, హస్తకార్తీ, 3 కార్తీల్ని కూడా కలిపి ఈ అమ్మవారి పండుగ చాలా గొప్పగా విశిష్టతగా ఈ గ్రామంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా, ఆడపిల్లలేటి, మగవాళ్ళేటి, అలాగే పెద్దలేటి, చిన్నలేటి, ఏ ఒక్కరైనా సరే అమ్మవారిని దర్శించుకొని వెళితే అంతా కూడా శుభం జరుగుతుందనే మెయిన్ కాన్సెప్ట్తో ఉంటారు.